కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టే అంశాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్లో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అని మంత్రి విశ్వరూప్ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో పెండింగ్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను నెలాఖరులోపు పరిష్కరిస్తామంటున్న మంత్రి విశ్వరూప్తో మా ప్రతినిధి విశ్వనాథ్ ఫేస్ టు ఫేస్. పెరిగిన ధరలకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో నిర్వహణ భారం పెరిగింది. దీంతో హాస్టల్ నిర్వహణ భారంగా మారడంతో సిబ్బంది కానీ నిర్వహణ కానీ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే ఇప్పుడు పెరిగిన ధరలు ఉన్నాయో నూనె కానీ మాంసం కానీ వీటి వల్ల హాస్టల్ నిర్వహణ చాలా ఇబ్బందిగా మారిన పరిస్థితి, దీన్ని ఏమైనా మార్చే విధానం ఏమైనా ఉందా? మేము ఇప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. మారుతున్న ధరలకు అనుగుణంగా మేము మళ్ళీ మా కమిటీ మీటింగ్లో పెట్టి బోర్డు తీర్మానం చేసుకుని ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా ధర రేట్లు పెంచి వాళ్ళందరూ కూడా ఏమైనా జరుగుతుంది ఇబ్బంది ఉన్నమాట. వాస్తవమైనప్పుడు కూడా దాన్ని సకాలంలోనే గుర్తించాం. వాళ్ళందరూ కూడా మేము సాటిస్ఫై చేస్తున్నాం, రెక్టిఫై చేస్తున్నాం. పెరిగిన ధరలకు మేము సబ్సిడీ చేస్తున్నాం. అంటే ప్రజెంట్ 2018 అనుగుణంగానే మెనో చార్ట్ అమలు జరుగుతుంది, దాన్ని అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు చేశారా, చేయగలుగుతారా? తప్పనిసరిగా ఇవన్నీ రెగ్యులర్ నిరంతర ప్రక్రియ ఇది. ఇప్పటికప్పుడు పెంచవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ టెండర్ వేసినప్పుడే ఈ రేట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తారు. అయినప్పుడు కూడా కరోనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి దాని దృష్టిలో పెట్టి దాన్ని కూడా మేము రెక్టిఫై చేస్తాం. అంబేద్కర్ కోచింగ్ సెంటర్ల నిర్వహణ కూడా లేకుండా పోతే దాన్ని కొనసాగిస్తారా లేక ముగించేస్తారా? కోచింగ్ సెంటర్ ఆల్రెడీ మేము గవర్నమెంట్ తరఫున మేము నిర్వహిస్తున్నాం. వైజాగ్లో ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, వైజాగ్లో ఒకటి విశాఖపట్నంలో, వైజాగ్లో ఒకటి విజయవాడలో ఒకటి, అదేవిధంగా తిరుపతిలో ఒకటి, మూడు ప్రభుత్వ పరంగా గవర్నమెంటే మేము మెయింటైన్ చేస్తున్నాం స్టడీ సర్కిల్ని. అంటే దామోదరం సంజయవయ్య ఏదైతే స్మారక ఇది ఉందో అక్కడ కర్నూలు జిల్లాకు కూడా పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దానికి సంబంధించి అసలు ప్రభుత్వపరమైన ఆలోచన ఉందా? శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉంటుంది, జిల్లా పేరు పెట్టాలని ఏం పెట్టాలని ముఖ్యమంత్రి స్థాయిలో డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. దామోదర సంజయవయ్య ఒక దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఏకైక ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారు కాబట్టి తప్పనిసరి కోరిక న్యాయమైంది. ఆ డిసిజన్ మాత్రం గౌరవ ముఖ్యమంత్రి తీసుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఒక మెమరాండం తయారు చేసి ఢిల్లీ వెళ్తుంది, దీనిపై మీ స్పందన? ఢిల్లీ వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ సర్వేలు ఉన్నాయి, వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వేలు ఉన్నాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడ కూడా ప్రాబ్లం లేవు, లా అండ్ ఆర్డర్ సవ్యంగా జరుగుతుంది. ఏదో చిన్న సంఘటన, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆయన ఉచ్చరించడానికి కూడా అవకాశం లేని భాషలో ఆయన మాట్లాడడం పట్టాభి, అది ఈ సంఘటన ప్రధాన కారణం. ప్రజల్లో ఒక ప్రజాదరణ కలిగిన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బహుశా భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. అటువంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అంటే తప్పనిసరి రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ ఫలితం ఈ చిన్న చిన్న సంఘటనలో ఇది పెద్ద ఇష్యూ కాదు, అన్నీ కూడా సర్దుమణిగే ధర్నాలు కూడా ఆయన 36 గంటల దీక్ష కూడా పూర్తి అయిపోయింది. రాష్ట్రంలో ఏ విధమైన ఇబ్బందికర పరిస్థితులు లేవు, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. కరోనా కష్టకాలంలో కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు వరద పాలిస్తున్నాం కాబట్టి అటువంటి పరిస్థితి ఉత్పన్నమే కాదు. అంటే సాంఘిక సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ సిబ్బందికి 20 నెలలుగా జీతాలు లేవంటున్నారు, ఏంటి పరిస్థితి? అది అవాస్తవం, 20 నెలలు కాదు, 8 నెలగా కొన్ని ఏజెన్సీలకు ఇవ్వాలి యాక్చువల్గా 8 నెలలుగా సీఎంఎస్లో పెండింగ్లు ఉన్నాయి. వీళ్ళు కూడా లోడ్ చేయడం కొంత ఇబ్బంది ఉంది. వీళ్ళు సకాలంలో లోడ్ చేస్తే సకాలంకి వచ్చేది, లేట్గా లోడ్ చేస్తారు తప్పనిసరిగా ఈ నెలాఖరు లోపల ఇస్తాం. థ్యాంక్ యూ సార్. ఏదైతే దామోదరయ్య సంజీవ్ పేరు పెట్టాలో అది సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తూ ఉన్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, అమలాపురం.